నాకు తెలిసి నేను చూసిన కొడుకుల్లో మా నాన్న అంత గొప్ప కొడుకు పుట్టడు. మా తాత కోసం, మా తాతగారి కోసం 100,000 కిలోమీటర్లు చైతన్యరథం నడిపారు. ఒక తండ్రి కోసం 35 సంవత్సరాలు ఇంత డెడికేటెడ్ గా ఉండే కొడుకుని నేను చూడలేదండి. ఎన్టీఆర్కు 4వ సంతానం హరికృష్ణ. సెప్టెంబర్ 2, 1956 కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. చిన్నతనంలోనే 1967 శ్రీకృష్ణ అవతారం సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెల్లా పెళ్ళామ, రామ్ రహీం, దానవీర సూరకర్ణ తదితర చిత్రాల్లో నటించి అలరించారు. ఆ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకున్న హరికృష్ణ తిరిగి శ్రీరాములయ్యతో మూవీతో 1998 మరోసారి వెండితెరపైకి వచ్చారు. ఆ తర్వాత సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో శివరామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణ మాసం తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ సినిమాల తర్వాత ఆయన మళ్ళీ మేకప్ వేసుకోలేదు. రాజ్యసభ సభ్యుడిగాను హరికృష్ణ సేవలు అందించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారాయన. కృష్ణా జిల్లా నిమ్మకూరులో హరికృష్ణ జన్మించారు. హరికృష్ణ శ్రీకృష్ణ అవతారం చిత్రంలో బాలకృష్ణుడి పాత్రతో తెరంగేట్రం చేశారు. 1970 తెల్లా పెళ్ళామ చిత్రంలోనూ బాలనటుడిగా నటించారు. 1974 తాతమ్మ కళ సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా మారారాయన. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. 1998 శ్రీరాములయ్య సినిమాలో సత్యం పాత్రలో ఒదిగిపోయారు. 1999 సీతారామరాజు సినిమా ప్రజల్లోకి మరింతగా వెళ్లేలా చేసింది. 2002 లాహిరి లాహిరి లాహిరిలో తన నటనా ప్రతిభను మరింత వెలికి తీశారు. అదే ఏడాది శివరామరాజులో నటించారు హరికృష్ణ. 2003 సీతయ్య సినిమాలో ఆయన చేసిన పాత్ర ప్రతి తెలుగువాడికి గుర్తుంటుంది. ఆ తర్వాత టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాలో నటించారు. చివరిగా 2004 స్వామి, 2005 శ్రావణ మాసంలో నటించారు. హరికృష్ణ రాజకీయ ప్రస్థానం ప్రజల్లో చెరగని ముద్ర వేసింది. 1996-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన హరికృష్ణ 1996 రవాణా మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సేవలందించారు. 2008 టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన హరికృష్ణ ప్రస్తుతం టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఆయన మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. హరికృష్ణ ఓవైపు నటుడిగా, మరోవైపు రాజకీయ నేతగా తనదైన ముద్ర వేశారు. నాడు అన్న ఎన్టీఆర్ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో హరికృష్ణ సేవలు మరువలేనివి. టీడీపీ ప్రారంభించిన తొలినాళ్లలో చైతన్య యాత్ర పేరుతో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించారు. ఎన్టీఆర్ చైతన్య రథానికి హరికృష్ణే సారథిగా వ్యవహరించారు. ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్టీఆర్ చైతన్య రథంపైనే ఏపీ నలుమూలలకు ప్రచార యాత్రను సాగించారు. ఆయనకు చైతన్య రథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. పాత చావులెట్ వ్యాన్ను రిపేర్ చేయించి దారిని కదిలే వేదికగా తయారు చేయించారు. పాత వాహనం చైతన్య రథంగా రూపుదిద్దుకోవడంలో హరికృష్ణ శ్రమ అంతా ఇంతా కాదు. తండ్రి ఓ శ్రామికుడిలా ఖాకీ దుస్తులు ధరించి నిరంతరం ప్రయాణించి తన ఉపన్యాసాలతో ప్రజల హృదయాలను దోచుకుంటే ఆ వాహనాన్ని కొడుకే నడిపి శభాష అనిపించుకున్నారు. వేలాది కిలోమీటర్లు చైతన్య రథాన్ని నడిపి టీడీపీ అధికారంలో రావడానికి తన వంతు కృషి చేశారు. ఎన్టీఆర్ జీవించి ఉన్నంతకాలం తెర వెనుకే ఉన్నారు హరికృష్ణ. ఆ తర్వాతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అనేక పదవులు చేపట్టారు.
ఎన్టీఆర్ చైతన్యరథ సారథిగా టీడీపీ శ్రేణులతో పార్టీ ఆవిర్భావం నుంచి సన్నిహిత సంబంధాలు కలిగిన హరికృష్ణ రాజకీయాల్లోనూ తనదైన శైలిలో నారణించారు. ఆగస్టు సంక్షోభం నేపథ్యంలో చంద్రబాబు పార్టీ పగ్గాలను సీఎం పీఠాన్ని అధిరోహించడాన్ని వ్యతిరేకిస్తూ హరికృష్ణ అన్నా టీడీపీని స్థాపించారు. అనంతర పరిణామాలతో తిరిగి చంద్రబాబు గూటికి చేరిన హరికృష్ణ 1995లో బాబు క్యాబినెట్లో రవాణా మంత్రిగా వ్యవహరించారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.